మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. కళ్యాణి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని హైదరాబాద్ నుంచి ఈమెయిల్ ద్వారా. ఇంట్లో విగ్రహాలు విరిగినట్లయితే ఏం చేయాలి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ఇంట్లో మనం వాడేటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాణ ప్రతిష్ఠ చేయబడ్డ విగ్రహాలు కాదు. ఒకవేళ మన తాత ముత్తాతల నుంచి ఏవైనా వచ్చి ఉన్నట్లయితే వాటికి ప్రాణ ప్రతిష్ఠే కానీ జరిగి ఉండి ఉంటే నిత్యము దైవారాధన అయిన తర్వాత ప్రత్యేకంగా మహానైవేద్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాలి. కానీ అలా మహానివేదన చేసేంతటి స్థాయిలో ఉన్న ఆ విగ్రహాలు ఎక్కడో నూటికో కోటికో ఒకటో రెండో ఉంటాయి తప్ప ప్రతి ఇళ్లలోనూ అట్లాంటివి ఉండవు. ఏ దైవ విగ్రహం మన ఇంట్లో భిన్నమై కనిపించిందో తీసేటప్పుడు పడిపోవడమో తోమేటప్పుడు పడిపోవడమో ఏదో ఏదో జరిగి ఏదైనా భిన్నమైతే దాన్ని పారేటటువంటి నీళ్ళలో వేయడం కానీ లేదా దేవాలయంలో ఉండేటటువంటి ఏవో ముఖ్యమైనటువంటి చెట్లు ఉంటాయి బిల్వం రావి ఉసిరి మొదలైన దేవతా వృక్షాలు ఉంటాయో ఆ దేవతా వృక్షాలు మొదట్లో పెట్టినట్టయితే వాళ్ళు ప్రత్యేకమైన కొన్ని రోజుల్లో దేవాలయాన్ని శుభ్రం చేస్తారు. వాటిని తీసి వాళ్ళు పారేటటువంటి నదిలో ఎక్కడో వేసేస్తారు. అలా చేయడం ధర్మం తప్ప ఆ భిన్నమైనటువంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుని పూజ చేయడం అనేది సరికాదు. మళ్ళీ విగ్రహాన్ని మార్చుకోవడమే సరైనటువంటి విధానం కూడా.